కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆగస్టు నెల రోజుల నుండి ఉండి ఆదాయం నగదు 2,78,80,556 బంగారు 65 గ్రాములు వెండి 1,150 గ్రాములు మఠంకు భక్తులు హుండీలో కానుక రూపంలో సమర్పించారు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ మొత్తంలో హుండీ ఆదాయం రావడంతో శ్రీమఠం అధికారులు ఆనందం వ్యక్తం చేశారు ఈ నగదును అన్నదానాలకు జీతభత్యాలకు మఠం అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్టు శ్రీమఠం అధికారులు తెలిపారు ఈ లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రఘురామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ లెక్కింపులో ఏఏఓ మాధవశెట్టి మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు వెంకటేష్ జోషి కృష్ణమూర్తి జేపీ స్వామి తదితరులు పాల్గొన్నారు।